నార్సింగి మండలం భీమరావుపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదకింపి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైనా కంటి అద్దాలు అవసరం ఉంటే వారికి అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని, ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అశోక్ గుప్తా, ఎంపీపీ చిందం సవితా రవీందర్, జెడ్పీటీసీ బానకపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రజిత్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. దానికి మా గ్రామ సర్పంచ్ గారికి, మరి అదే విధంగా మా జెడ్పీటీసీ గారికి, మా ఎంపీపీ గారికి, గ్రామ పెద్దలకు, మరి ఈరోజు వచ్చిన అధికారులకు, డాక్టర్లకు అందరికీ పేరు పేర నమస్కారాలు. ఇది చాలా మంచి అవకాశం. ఈ రోజు అన్ని గ్రామాలల్లో మహిళలు మరి చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మరి వారికి ఇప్పటి వరకు మరి కంట్ల పరీక్ష అనేది తెలియదు. ఈరోజు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అధికారులు తిరిగి, మరి డాక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తిరిగి గ్రామ గ్రామంలో మా ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్ల నుంచి మొదలుకుంటే సర్పంచ్ వరకు మనందరూ కూడా ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల అన్ని ఇంటింటికి తిరిగి, మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని ఈరోజు కంటి పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చి స్వయంగా మరి వారికి కంటి పరీక్షలు చేయించి, మరి అద్దాలు ఉన్నవారికి అద్దాలు, మరి ఆపరేషన్ ఉంటే కూడా మరి ఆపరేషన్ కూడా చేయించే విధంగా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే స్వయంగా చేస్తున్నది.